రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో నేతలు తమ ఓటును వేశారు. చాలా మంది నేతలు తమ కుటుంబ సభ్యుల సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి మొదలుకొని ఒక్కొక్కరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. సిద్దిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట బూత్ నెంబర్ 107లో హరీష్ రావు తన సతీమణితో కలిసి ఓటు వేశారు. అటు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మొదటి వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్కాసుమన్ ఓటు వేశారు. పాలేర్ నుంచి టీఆర్ఎస్ తరపు పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు తన ఓటు హక్కును గొల్లగూడెంలో వినియోగించుకున్నారు. ఇక ప్రజాకూటమి అభ్యర్థిగా కూకట్పల్లి నుంచి బరిలో ఉన్న సుహాసిని తన ఓటును మెహదీపట్నంలో వేశారు. అదేవిధంగా కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును తన స్వగ్రామమైన కొండారెడ్డి పల్లెలో వినియోగించుకున్నారు. అదేవిధంగా కాచిగూడలోని 7వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో కిషన్ రెడ్డి తన భార్య కుమార్తెతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి కోమటిరెడ్డి ఓటు వేశారు. కోమటిరెడ్డి కూతురు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి లక్ష్మితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాహ్మణ వెల్లంలలో ఓటు వేశారు. మరోవైపు తార్నాక పోలింగ్ బూత్ 181లో కోదండరాం దంపతులు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ఎంపీ కె కవిత నిజామాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోతంగల్లోని 177వ నెంబర్ బూత్ లో ఆమె ఓటు వేశారు. ఇక కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎర్రవల్లిలో ఆయన ఫామ్ హౌస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చింతమడక చేరుకున్న కేసీఆర్ ఆయన సతీమణితో కలిసి చింతమడక జెడ్పీ హైస్కూల్లో ఓటు వేశారు. ప్రజా గాయకుడు గద్దర్ ఆయన సతీమణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెంకటాపురం భూదేవినగర్ పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఈవీరెడ్డి కాలేజీలోని బూత్ నెంబర్ 161లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటు వేశారు. ఉత్తమ్తో పాటు ఆయన సతీమణి పద్మావతి కూడా ఓటు వేశారు. మొత్తానికి రాజకీయ ప్రముఖులంతా ఓటు వేసి సిరాచుక్క వేలును మీడియాకు చూపించారు.